లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం, రెండు తిట్లు తిడితే లోకేష్ గారు పడతాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మంటాం. రా రా కావాలి, రావాలి రావాలి కదా, ఎవరు ఆపుతారు? ఆ 5 సంవత్సరాల ఆ ఘనకీర్తి అంతా కూడా, ఘన చరిత్ర అంతా కూడా మేము డిస్ప్లే చేస్తున్నప్పుడు చూసుకోవాలి కదా, ఆయన కూడా ఏం సాధించారో, ఏం చేశారో ఆయన చూడాలి కదా. ఎవ్వరు అడ్డుపడరు, ఆయనకి మాట్లాడే అవకాశం ఇస్తారు, చర్చలో పాల్గొనే అవకాశం ఇస్తారు. ఒకవేళ ఆయన అది కాదు నేను ఇది చేశానంటే అది ఆయనకి చెప్పుకునే అవకాశం ఇస్తారు. దాని మీద ఏం చెప్పాలో కూడా మా దగ్గర మంచి డేటా కూడా ఉంది. ఆయన చెప్తే నెంబర్స్ మారిపో, న్యూమరికల్స్ ఎప్పుడు, పేపర్ ఎప్పుడు అబద్ధం చెప్పదు, ఆన్ పేపర్ అన్ని కూడా వాస్తవాలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ హోదా రావాలి అని అంటే అది మనం ప్రజలు ఆశీర్వదించాలి, అది మనకి టెక్నికల్గా రావాలి. అది నువ్వు అడిగితేనో లేకపోతే హైకోర్టు ఇచ్చేస్తేనో వచ్చే గౌరవం కాదు, అది నువ్వు నీకు నీవుగా సాధించాలి. అది ప్రజలు తిరస్కరించారు, దానికి ఏం చేయగలుగుతాం? అప్పటికీ ఆయనకి ప్రతిపక్ష నాయకుడి కిందే ప్రమాణ స్వీకారం అవకాశం ఇచ్చారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కారు ఒక్కటే అలౌ చేస్తారు లోపలికి, ఆయన కాకపోయినా కూడా ఆయన కారు అలౌ చేసే అవకాశం కల్పించారు. నేను ప్రత్యక్ష సాక్షిని, లోకేష్ గారిని అడుగుతా ఉన్నారు మా ఎమ్మెల్యేలు మంత్రులు కొంతమంది, ఏ హోదాలో ఆయన కారు లోపలికి వస్తా ఉంది మీరు చెప్పండి అని. ఆయన ఒకటే అన్నారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, గౌరవం ఇవ్వడం అన్నది మన ధర్మం మన విధానం అన్నారు అంతే లోకేష్ గారు. గమ్మున అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాం, ఇది మన విధానం. నెల నెలలు వృధా అవ్వడానికి కారణం వారు చేసింది ఎప్పుడు ఏది చెప్పట్లా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, గవర్నర్ గారి స్పీచ్లో 10 లక్షల కోట్లు డెఫిసిట్ ఉంది, టీడీపీ వాళ్ళు 14 లక్షల కోట్లు డెఫిసిట్ ఉందని అన్నారు, 4 లక్షల కోట్లు ఏవైందని అడుగుతా ఉన్నారు. అసలు మీరు ఎలా అడుగుతారు అంటున్నాను, అసలు ఈ 10 లక్షల కోట్లు డెఫిసిట్కైనా కారణం మీరు కదా. ఈ విషయం వదిలేసి తిరిగి రివర్స్లో మీరు ఆ 4 లక్షల కోట్లు ఎందుకు చెప్పారని అడుగుతారంటే, అసలు ఇంతటి దరిద్రం కారణం వాళ్ళు కదా, ఇంతటి చండాలం కారణం వాళ్ళే కదా, ఏంటి ఇంత దారుణమైన పొజిషన్లో ఉన్నావు, ఫైనాన్స్ ఎలా ముందుకు నెట్టుకు రావాలి? అలాంటి పరిస్థితి కారణం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు దానికి బాధ్యత వహించడం పోయి ఈ 4 లక్షల కోట్లు నా మీద లేని హామీలు లేనిది అందరు ప్రజల్లోకి తెలియజేశారని చెప్పడం అన్నది హాస్యాస్పదం. రాజమండ్రి సిటీగా టిట్కో ఇల్లుల మీద మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడాం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి స్పీకర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేశాం. బ్యాంకర్స్ లబ్ధిదారులను వేధిస్తూ ఉన్నారు, దానికి కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం, గ్రోపరేషన్ సిద్ధంగా ఉన్న ఇల్లులు ఇవ్వకపోవడం, లబ్ధిదారులు అద్దింట్లో ఉంటూ ఇక్కడ ఈఎంఐ కూడా కట్టవలసిన పరిస్థితులకు కారణం ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు పాలసీ మ్యాటర్ కింద తీసుకొని బ్యాంకర్స్ నుంచి లబ్ధిదారులకు